కొంపల్లి బొల్లారంలో యాభై ఆరు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే ఫ్లాట్ జస్ట్ కాల్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక పూనం కౌర్ ఈ మధ్యన వార్తల్లో బాగా నిలుస్తున్న వ్యక్తి ఎప్పుడు చూసినా ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ మీద ఇక అలానే కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ మీద కొన్ని ఆరోపణలు చేసిన పూనం కౌర్ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది క్లారిఫికేషన్ అనే ఒక ట్యాగ్ తో ఒక పోస్ట్ చేయడం అనేది జరిగింది ఇక అసలు ఆవిడ ఎవరి గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది పక్కన పెడితే ఒకరికి అన్యాయం జరిగింది అని చెప్పేసి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది బట్ ఆ వ్యక్తి ఎవరు ఆ పంజాబీ అమ్మాయి ఎవరు అనేది ఇప్పటికొచ్చి ఎవరికి తెలియదు అలానే ఆ డైరెక్టర్ ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు అయితే తను కొన్నాళ్ళ క్రితం కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సంబంధించి కొన్ని ఆరోపణలు చేయడం అనేది మనం వింటూనే వచ్చాము ఇక ఈ నేపథ్యంలో ఆ ఒక కొద్ది రోజుల క్రితం కూడా యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి త్రివిక్రమ్ ట్యాగ్ చేసింది అంటే కొన్నాళ్ళుగా ఎప్పుడూ కూడా పూనం బయటకు వచ్చి ఏ డైరెక్టర్ పేరు గాని ఏ ఆర్టిస్ట్ పేరు గాని ఎత్తకుండా అంటే ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఇక ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ వస్తున్న సమయంలోనే ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో త్రివిక్రమ్ గారిని పొగడ్డం చూశారు ఇక ఆ తర్వాత ఆ కొన్ని రోజుల తర్వాతే యూస్లెస్ ఫెలో అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి త్రివిక్రమ్ గారిని ట్యాగ్ చేయడం అనేది జరిగింది ఇక అప్పుడు కానీ తెలియదు త్రివిక్రమ్ గారి మీద ఈవిడ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని ఇక తాజాగా చూస్తే ఈవిడ చేసిన ఇప్పుడు పోస్ట్ అనేది ఇప్పుడు అవుతుంది ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అంటే ఇటు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే కొండా సురేఖ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో నాగార్జున గారి కుటుంబానికి సంబంధించి నాగ చైతన్య అలానే సమంతాకి సంబంధించిన ఏవైతే వ్యాఖ్యలు చేశారో అని అందరికీ తెలిసిందే అలానే దీనికి సంబంధించి ఆవిడ కేసును కూడా ఎదుర్కొంటున్నారు ఇక ఈ సంఘటన మరవక ముందే ఇప్పుడు పూనం కవర్ చేసిన కామెంట్ ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తుంది అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం క్లారిఫికేషన్ అంటే తను ఏదో ఒక విషయాన్ని మనకు చెప్పాలి అనుకుంటుంది క్లారిటీగా అనేది అయితే అర్థమవుతుంది ఇట్స్ నాట్ ద యాక్టర్ అంటే తను యాక్టర్ కాదు అలానే పొలిటీషియన్ గా మారిన యాక్టర్ అంతకంటే కాదు హో అండ్ ద గర్ల్ విచ్ అంటే ఎవరైతే ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేపించి ఆ తర్వాత ఆమె కెరియర్ ని స్పాయిల్ అయ్యేలా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నటుడు కాదు అలానే నటుడు నుండి పొలిటీషియన్ గా మారిన వ్యక్తి కాదు ఇట్స్ ద డైరెక్టర్ హూ ఇట్ ఇదంతా చేసింది ఎవరు అంటే ఒక డైరెక్టర్ ప్రముఖ డైరెక్టర్ అని మాత్రం చెప్తుంది మా ఇన్వాల్వ్మెంట్ హెల్ప్డ్ హాఫ్ పంజాబీ యాక్టర్ అంటే మా అసోసియేషన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ పంజాబీ యాక్టర్ అంటే పంజాబీ నటి ఎవరైతే ఉన్నారో ఆమెకి కాస్తంత ఉపశమనం కలిగింది ఈ సమస్య నుండి కాస్తంత బయట అని చెప్పేసి మాత్రం ఈవిడ చెప్పుకు రావడం అనేది జరిగింది ఐ అండ్ యాక్టర్ ఆర్ పొలిటీషియన్ వేర్ పులి అన్నెసర్లీ డ్యూ పొలిటికల్ డిస్పరేషన్ అంటే తను ఈ డైరెక్టర్ అంటే యాక్టర్ కాదు యాక్టర్ గా మారిన ఆ పొలిటీషియన్ అంతకంటే కాదు ఎవరైతే ఉన్నారో వారిని కొన్ని కారణాల చేత బయటకి లాగడం పొలిటికల్ కారణాల చేత బయటకి లాగడం అనేది జరిగిందని చెప్పేసి మాత్రం ఇక్కడ పూనం కౌర్ చెప్తుంది ఇక పూనం కౌర్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం పరిశీలిద్దాము ఇక కొద్ది రోజుల క్రితం పూనం కౌర్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ ని తన ట్వీట్ లో తిట్టడమే కాదు తర్వాత కూడా తను ఒక కామెంట్స్ చేశారు నేను త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు చర్చ చర్చకి రావట్లేదు అని ఆవిడ అడగడం జరిగింది ఇక ఆ తర్వాత కూడాను ఇంకొక కామెంట్ చేసింది నేను దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను అలానే పొలిటికల్ నుండి కూడా నాకు కాస్తంత ప్రెజర్ పడింది ఈ ఇష్యూకి సంబంధించి అని కూడా తను చెప్పడం జరిగింది అంటే పొలిటికల్ గా తనకి చాలా పవర్స్ ఉన్నాయి ఎవరినైతే ఇప్పుడు ఆవిడ డైరెక్టర్ అని చెప్పేసి మెన్షన్ చేసిందో వారికి ఉండొచ్చు లేదంటే త్రివిక్రమ్ గారికి ఉండొచ్చు త్రివిక్రమ్ డైరెక్ట్ గానే చెప్పింది పొలిటికల్ పవర్స్ ఉండడం వల్ల నేను పొలిటికల్ గా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశానంటూ కూడా చెప్పింది అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ గారి పేరు అంటే అంతకు ముందు ఎత్తకండా తిట్టారు తర్వాత త్రివిక్రమ్ గారి మీద తను కామెంట్స్ చేస్తున్నట్టు డైరెక్ట్ గానే చెప్పారు ఇప్పుడు పేరు ఎత్తకంట మరొకరిని అంటున్నారో మళ్ళీ త్రివిక్రమ్ గారిని అంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు కానీ అసలు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఆడవాళ్ళ పట్ల ప్రవర్తన మగవాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అసలు ఇక్కడ పూనమ్ గారు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే డైరెక్ట్గా చెప్పండి మీకు ఏదైనా సమస్య ఉత్పన్నమైంది మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారంటే మీడియా ముందుకు వచ్చి చెప్పండి ఎందుకంటే ఎన్ని ట్వీట్స్ చేస్తున్నాం మీరు ఇది చెప్పడం అనేది చిన్న విషయం కాదు అలానే పెద్ద విషయం కాదు మీకు నిజంగా అన్యాయం జరిగితే ఎవరి వల్ల అయితే మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో ఎవరి వల్ల అయితే మీ కెరియర్స్ పాయిల్ అయిందో వారి గురించి మీరు బయటకు వచ్చి చెప్పడం అనేది అది మీ రెస్పాన్సిబిలిటీ అంతేగాని ఇలా ఒక్కొక్కసారి కామెంట్ చేసి ఒక్కొక్కసారి చేయకుండా కామ్ అయిపోయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మీకు గుర్తొచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మీరు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇటు తెలుగు ఇండస్ట్రీ మీద బురద చెల్లుతున్నారు ఒక విధంగా చాలా మంది అంటున్నారు తెలుగు ఇండస్ట్రీలో మీరు నిలదొక్కుకోలేకపోయారు మీకు సరైన ఆఫర్స్ రాలేదు దీన్ని బేస్ చేసుకుని మీరు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీ మీద అంటూ కూడా మీరు ఒక అపవాదిని మూట కట్టుకుంటున్నారు కాస్త గమనిస్తే బాగుంటుంది ఎందుకంటే కొండా సురేఖ గారు కూడా ఏదైతే అనాలి అనుకున్నారో ఆవిడ అనేసి కేసులు ఎదుర్కొంటున్నారు కానీ మీరు ఒకవేళ నిజంగా మీకు అన్యాయం జరుగుంటే గనక మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు మీ సమస్యకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇక మీరు పంజాబీ యాక్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అసలు ఎవరు ఆ పంజాబీ నటి ఆవిడ విషయంలో ఏం జరిగింది ఎవరు ఆ డైరెక్టర్ అంటే మీరు బయటకు వచ్చి నిజ నిజాలు చెప్తేనే కదా రేపు మరొక అమ్మాయికి జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుండేది ఆ డైరెక్టర్ కెరియర్ దగ్గర నుండి ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చూసేది ఇదేది లేకుండా మీకు అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి ట్వీట్స్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయి పై మళ్ళీ ట్వీట్స్ చేయడం వల్ల మీరే కొన్ని అపవాదుల్ని మూట కట్టుకునే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి మీరు ఏదైతే ట్వీట్ చేసారో ఏదైతే క్లారిఫికేషన్ కోసం మీరు చెప్తున్నారో దీనికంటూ ఒక క్లారిటీ అనేది కావాలి